పద్మావతి అమ్మవారి కార్తీక బ్రహ్మోత్సవాల్లో 5వ రోజు. మరి మధ్యాహ్నం పూట 3 గంటలకి మనము అమ్మవారి వసంతోత్సవము నిర్వహించుకున్నాము. వసంతోత్సవం యొక్క ఉద్దేశం వచ్చేసి అమ్మగారిని ప్రశాంతంగా ఉంచేదానికి, ఎందుకంటే ఈ సేవల్లో అమ్మగారు అలసిపోయి ఉంటారు కాబట్టి అమ్మగారిని ప్రశాంతంగా ఉంచేదానికోసము, ఆమె కొంత సేద తీరే దానికోసం మనం వసంతోత్సవం చేస్తాము. మరి కండ్ల పండుగ ఈరోజు ఏకాంతంగా అయినా కూడా బాగా వైభవంగా నిర్వహించాము. ఇప్పుడు గజవాహనం మీద అమ్మవారు మహాలక్ష్మి అవతారంలో మనకి దర్శనమిచ్చారు. మరి గజవాహనము చాలా ప్రాశస్తము గావించుకున్నది. 5వ రోజు బ్రహ్మోత్సవాలు ఈ రకంగా మనం ముగించుకున్నాం. ఓం నమో వెంకటేశ్వర.